తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి బసవతారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొండ మండలం చెయ్యేరు అగ్రహారంలో మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు అధ్యక్షతన గణంగా నిర్వహించారు. తొలుత మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగరి నాగేశ్వరరావు నడింపల్లి సుబ్బరాజు స్థానిక సర్పంచ్ చెల్లి సురేష్ నాగేంద్ర శ్రీనికాపు తదితరులు ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 2 రూపాయలకే బియ్యం తదితర పథకాలు ప్రవేశపెట్టిన టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ సేవలను నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ చూపిన బాటలో నాయకులు కార్యకర్తలు పయనించి టీడీపీ పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనురాజు, జనిపల్లి సోమన్న, వెంట్రు సుధీర్, నంద్యాల వెంకన్నబాబు, నామా వేర్రిబాబు, గుత్తుల సూర్య మహాలక్ష్మి, ఎంపీటీసీ సుధాబాబురావు, ఉచ్చుల నారాయణ, గిడ్డిచంటి బాబు, గోకర్కొండ సత్యనారాయణ, కుండలేశ్వరం సర్పంచ్ నంద్యాల బాబి, ఏడిద బాబులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి కార్యకర్తలు చాలా చోట్ల బలేసిపోతున్నారు. మన వాళ్ళు మన్మండలంలో కూడా 307 కేసులు అయితే చాలా ఉన్నాయి. మన్మండలంలో కూడా ఎందుకంటే మనం ఎవరిని కూడా అలా చూడలేదు, అలా చూస్తారు. గ్రామంలో ఉండలేదు గతంలో, కానీ మనం న్యాయబద్ధంగా ఎవరైనా మనవాళ్ళు ఎవరైనా మనవాళ్ళు అని పనిచేసాం మనం. కాబట్టి ప్రజల్లో కూడా మంచి అభిమానం ఉంది. విజయబాబు గారు పట్ల మన పందెల్లోకి వచ్చారు. పల్లెకూరులో జనం జేజేలు కొట్టారు. పల్లెకూరు పందెల్లో నార్మల్గా కాదు, ఎందుకంటే కోరుకుంటున్నారు అందరూ. ఉచ్చుబాబు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలని ప్రజల్లో మార్పు వచ్చింది. కాబట్టి మనం కూడా గ్రామాల్లో ఎవరైతే కార్యకర్తలు అందరికీ మరి బయటకు వెళ్ళకుండా మన అందరం కార్యకర్తలందరినీ జాగ్రత్తగా చూసుకుని పార్టీని ముందు తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో మనకి తెలుగుదేశం పార్టీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా చెయ్యని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మరి చెయ్యాలి గ్రామంలో. మరి రెండుసార్లు మనం జడ్పీడీసీ అయ్యామంటే నేను కారణం చెయ్యరు గ్రామం. అందులో కూడా చెప్పుకోవడానికి ఏ సందేహం లేదు. ఎందుకంటే ఈ చెయ్యరు లేకపోతే రెండుసార్లు కూడా జడ్పీడీసీ పోయింది. మనం ఎంపీపీ కూడా మనకు ఆనవాయితీ లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి ఎంపీపీ ఎప్పుడు ఆనవాయితీ లేదు. నేను 11 మంది ఎంపీడీసీలు వచ్చి ఆ రోజున ఓడిపోయాం. వాళ్ళు 9 అయినా సరే మన వాళ్ళు తప్పు చేశారు. కాబట్టి ఆ రోజు ఎంపీపీ అవతలకి వెళ్ళింది. కానీ మా అప్పటి నుంచి కూడా వార్షికం మనకి ఎంపీపీ రావట్లేదు. మన కార్డర్ వల్ల జడ్పీడీసీ అయినా ఒక చెయ్యరు పంచాయతీ వల్ల రెండుసార్లు వార్డు మెంబర్లో ఇక్కడ 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులు కూడా మరి మన పార్టీకి పెట్టినటువంటి ప్యానల్ అంతా కూడా సర్పంచ్తో సహా నెగ్గింది. కాబట్టి తొందరలోనే బుచ్చుగోగారితో మాట్లాడి ఈ 14 మంది సర్పంచ్ గారిని మన చెయ్యరు నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకెళ్తానికి మనం కూడా ఎంపీడీసీలు ఇద్దరు కూడా చెప్పాం. ఎంపీడీసీలు ఇద్దరు కూడా మొత్తం చెయ్యరు కార్యవర్గాన్ని బుచ్చుబాగారితో మాట్లాడి ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా మండలంలో చెయ్యరు పంచాయతీ ఎలాగైంది, మన పార్టీ అఖండ బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిందని మనం కూడా వెళ్ళవలసి వచ్చిన వెళ్దాం. తప్పనిసరిగా మన నాయకులు మన కార్యవర్గం అందరూ కూడా వెళ్ళి
సార్ని కలుసుకుందాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. కిలో 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అటువంటి మహనీయుని వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక చేసిన సేవలను గుర్తించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలని రాజ్యాధికారం పార్టీతో దానికి అనుగుణంగా మన పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరూ కూడా కష్టించి పనిచేసి మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి పూర్వవైభవం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్టీ జెండా కోసం ప్రతి కార్యకర్తలను కూడా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్త లేకపోతే నాయకులు లేడు. జెండా పట్టి మోసిన కార్యకర్త కాబట్టి అటువంటి కార్యకర్త అభిప్రాయానికి మనం వినియోగించి కార్యకర్తలందరినీ కలుపుకుంటూ రాబోయే కాలంలో అఖండ విజయం సాధించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చెప్పండి సార్. మరి ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి మన గ్రామం వచ్చిన జడ్పీటీసీ గారికి అదేవిధంగా మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు గారికి మొన్న పోటీ చేసిన సుధీర్ గారికి మరి ఇంకా నాయకులు చాలామంది సర్పంచ్ గారికి అదేవిధంగా మరి గద్దలపల్లి మాజీ సర్పంచ్ గారికి మరి నాగ్ గారికి అదేవిధంగా మాస్టర్కి అంబేద్కర్కి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు అయింది చచ్చిపోయి ఎన్టీ రామారావు గారు ఏం చేయాలంటే మన పార్టీ 2.5 సంవత్సరాలు అయ్యింది. 2 వైసీపీ ప్రభుత్వం అరాచకాలు 1-2 కాదు, చాలా ఆటల్లో చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచకాలన్నిటి కూడా ఒకటి ఒకటి మరి ఇవాళ బయటపడుతున్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎక్కడ దేశంలో లేదు. పెన్షన్దారులు ఎవరు ఉన్నారో వారికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అదేవిధంగా నాయకత్వం వైసీపీ నాయకులు చేసిన ఘనత 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఇవాళ రాజధాని మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా ఒక సుశానం అన్నాడు మరి బత్త సత్యనారాయణ గారు వాళ్ళుని. అటువంటి రాజధానిని 75% పూర్తయింది, ఇంకా 25% పూర్తి అవ్వాల్సి ఉంది. దాన్ని శుద్ధ నాశనం చేశారు. అదేవిధంగా మనకు మీకు అందరికీ తెలిసిందే మోటార్ సైకిల్ ఉన్నాయి, రోడ్డు మీద నడుస్తున్నారు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు, గోతుల్లో పడిపోతున్నారు. అరాచకం ఎన్నో అరాచకాలు చేశారు, రోడ్లు కూడా పోయట్లేదు. అదేవిధంగా మరి ఇవాళ 55 కోట్లు 60 కోట్ల దగ్గరగా కూడా మందు నేను వచ్చిన వెంటనే మందు తీసేస్తాను రద్దు చేస్తాను అన్నాడు. 60 కోట్ల రూపాయలు ఇవాళ పండక్కి మందు అమ్ముకుని 300 చేశాడు. ఆడ ఖాతాలో జమ కట్టుకున్నారు, సొంత ఖాతాలో జమ కట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళే ఎంప్లాయీస్ కింద పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు. కంపెనీలన్నీ సొంతమే. అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దానికి మనం అందరూ కూడా మరి ఇప్పటి నుంచే మనం నడుం కట్టి పార్టీని బాగా ముందుకు తీసుకెళ్లవలసిందే మన కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తల్లో